న్యాయం తెలిసిన జడ్జి గారు, జరిగిన సంగతి 10 మందిలోనూ చెప్పాలంటే నా మనసు సిగ్గుతో చచ్చిపోతుంది. అంతేకాదు బాబు, ఆ విషయం తలుచుకుంటేనే చాలు, భయంతోనూ బాధతోనూ నా గుండె గిలగిలలాడిపోతుంది. నేను తెలిసి తెలియని వయసులో ఒక పెద్ద మనిషి మాటలు నమ్మి మోసపోయాను. నా కర్మ ఎలా కాలినా నా చిన్నారి చెల్లెలు స్వప్న బతుకు అలా కాకూడదనుకున్నాను. నా బతుకులా దాని బతుకు అస్తవ్యస్తం అవ్వకూడదని కష్టపడి చదివించుకున్నాను. ఓ మహారాజుకిచ్చి దాని పెళ్లి చెయ్యాలనుకున్నాను. బిడ్డా పాపలతో తను కలకలలాడుతూ కాపురం చేస్తుంటే చూడాలని గంపెడ ఆశ పెట్టుకున్నాను బాబు. అయితే దేవుడుగాను ధర్మమూర్తిగాను మాకు పరిచయమైన పరశురాం బాబు హఠాత్తుగా ఒకరోజు తప్ప తాగి మా ఇంటికి వచ్చాడు. నా గురించి, నా చెల్లెల గురించి అసభ్యంగా మాట్లాడాడు. నిద్రపోయి నా చెల్లెల్ని బలవంతంగా లేవదీశాడు. మగదిక్కు లేని నేను అతనికి అడ్డుపడ్డాను, అతని కాళ్ళ మీద పడ్డాను. పెళ్లి కావలసిన నా చెల్లెల జీవితాన్ని నాశనం చెయ్యొద్దని ఏడ్చాను, మొత్తుకున్నాను. అతను రాక్షసంగా నన్ను కాలుతో తన్ని గోల పెట్టే నా చెల్లెల్ని భుజాల వేసుకుని తీసుకెళ్లిపోయాడు బాబు. ఆపై జరిగిన దారుణాన్ని ఒక ఆడదానిగా ఎలా చెప్పగలను బాబు, ఎలా చెప్పగలను. ఆ రోజు బాగా చీకటి పడింది సార్. నేను నా ఫ్రెండ్స్ తో ఓ పార్టీకి వెళ్లి కారులో తిరిగి వస్తున్నాను. సరిగ్గా పంకజం మింటెదురుగా ఉన్న కిళ్ళి కొట్టు దగ్గరికి వచ్చేసరికి నా కిళ్ళి వేసుకోవాలనిపించింది. కారు దిగానో లేదో ఏడుపులు పెడబబ్బులు వినిపించాయి. ఏమిటా అని తల తిప్పి చూసేసరికి ఈ పరశురాం తాగిన మైకంలో ఓ అమ్మాయిని భుజం మీద వేసుకుని కారు ఎక్కుతున్నాడు సార్. అమ్మాయితో కారు ఎక్కేస్తున్నాడు అన్నారు కానీ ఇంతకీ మీరు అమ్మాయిని గుర్తుపట్టగలరా? దీపం వెలుగులో స్పష్టంగా కనిపిస్తే ఎందుకు గుర్తుపట్టలేను సార్? ఆ అమ్మాయి ఎవరో కాదండి, పంకజం చెల్లెలు స్వప్న. నేను భయంతో వణికిపోతూ అరిచి అరిచి సమ్మసిల్లిపోతున్న సమయంలో ఆ నీచు నన్ను కారులో పడేశాడు. స్పృహ వచ్చిన నన్ను తన ఇంట్లో మంచం మీద పడేసి చేతులెత్తి మొక్కినా గొంతు ఏడ్చినా వినిపించుకోకుండా నన్ను దారుణంగా రాక్షసంగా ఈ విషయమే మిగిలిన సాక్షులు కూడా హాజరుపరచవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్ ప్రొసీడ్. ఇప్పుడేమంటారు బాస్? కోర్టులో జరిగిన అబద్ధపు నాటకం ఇప్పటికైనా మీకు అర్థమైందా? లంచాలకు మనుషులు అమ్ముడిపోయారు, డబ్బుతో చట్టం నోరు కట్టేయబడింది, అబద్ధాలు న్యాయస్థానం శ్రద్ధగా వింటుంది. కేశవ, తప్పుడు సాక్ష్యాలకి, అబద్ధపు ఫిర్యాదులకి, అన్యాయపు ఆరోపణలకి నేనేం భయపడను. చివరికి న్యాయమే గెలుస్తుంది. ఎందుకో తెలుసా? విజయ్ నా తరఫు నిలబడతాడు కనుక. అని మీరు అపోహ పడుతున్నారు బాస్. ఆ కాక్షి బట్టల పెద్ద మనిషి కూడా కరెన్సీ కమ్ముడిపోయాడు. కేశవ, అవును బాస్, మీకు ప్రాణం పెట్టే మనిషి అయితే ఆ విజయ్ మీ ప్రాణాలు రక్షించడానికి ఎందుకు ప్రయత్నించలేదు? మీ నిర్దోషం నిరూపించడానికి ఒక్క సాక్ష్యమైనా ఎందుకు సంపాదించలేదు? ఆ విషయం అడగాలైనా పెద్ద మనిషిని కలవడానికి వెళితే కలుసుకోకుండా పొమ్మని ఎందుకు కబురు చేశాడు? కనిపించినప్పుడు మాట్లాడబోతే సూటిగానా కళ్ళల్లో చూడకుండా మొహాన్ని ఎందుకు చాటు చేసుకున్నాడు? బాస్, గుండెల నిండా అన్యాయం నిండున్న మనిషే కళ్ళల్లోకి చూడలేడు, తప్పు చేసిన మనిషే మొహం చాటేసి తప్పుకుంటాడు. అలాంటి మనిషికి స్నేహం అంటే విలువ ఉండదు, స్నేహితుడంటే లెక్క ఉండదు. కేశవ, నువ్వు చెప్పేది నిజమా? మీ అన్నం తిని బ్రతికే మనిషిని మీతో అబద్ధం చెప్పాలి. అబద్ధం చెప్పి మాతో సహకరించినందుకు నీకు 20,000 20,000. స్వప్న చెప్పిన విషయాలను నిజం అని నిరూపించిన సాక్షుల సాక్ష్యాన్ని బట్టి, ఆధారాలను బట్టి, డాక్టర్ రిపోర్టు బట్టి దోషి పరశురాం స్వప్నను బలాత్కరించి పాడు చేసినట్టుగా నిర్ధారణ అయింది. ఆమె ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా ఆమె శీలాన్ని దోచుకున్న ముద్దాయి పరశురాంకి కోర్టు వారు ఐపీసీ 376 సెక్షన్ ప్రకారం 3 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించడమైనది.
సారీ రా రాము. స్నేహాన్ని వెన్నుపోటు పొడిచి సారీ చెప్పడం ఎందుకు? రాము అలా మాట్లాడకు. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. నేను ఊహించలేదు, కానీ జరగాల్సింది జరిగింది. ఈ లోకంలో కత్తి కంటే పదునైంది డబ్బు. నల్లగౌన్లు వేసుకున్న పెద్ద మనుషులు ఆ పదునైన ఆయుధంతో సత్యాన్ని న్యాయాన్ని ఇక్కడ హత్యగామించడం మామూలు ఇన్స్పెక్టర్. కాకపోతే ఈ రోజు ఒక నమ్మిన మనిషి చేతుల మీదుగా స్నేహం కూడా ఇక్కడ కూనియ్యింది ఇన్స్పెక్టర్. రాము నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. కాదు, ఇప్పుడే నిన్ను సరిగ్గా అర్థం చేసుకున్నాను. నిన్ను నా ప్రాణానికి ప్రాణంగా భావించి నీ భవిష్యత్తు బ్రతుకు బాగుండాలని తాపత్రయపడే ఆప్తుణ్ణి, నాకు అన్యాయం చేసే కాకి పట్టలు వేసుకున్న కుట్టిన మనస్తత్వం ఉన్న ఆఫీసర్ నువ్వని అర్థమైంది విజయ్, అర్థమైంది. పొరపాటు పడుతున్నా రాము, నిజంగా నిన్ను రక్షించుకోవాలని ప్రయత్నించాను. నిప్పులాంటి పరశురాం తప్పు చేశాడని జైలుకి పంపించి 10 మంది చేత సభాష్ అనిపించుకోవాలని తాపత్రయపడ్డాం. అబద్ధపు కేసు బనాయించాం, తప్పుడు సాక్ష్యాలు చెప్పించాం, మోసం చేసి నన్ను దోషిని చేశావు. రాము ఈ మాట్లాంటున్నది నువ్వు కాదురా. నేరాలు కుట్రలు కుతంత్రాలతో మల్లివైపోయిన నీ మనసు. రాము నేను నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాను. ఇన్స్పెక్టర్, నేను నిజంగా నేరం చేసి ఉంటే, వృత్తి ధర్మ ప్రకారం నువ్వు నన్ను అరెస్ట్ చేసి ఉంటే నిన్ను చూసి గర్వించేవాణ్ణి. కానీ నువ్వు నువ్వు వంచావు. రాముణ్ణి కాదు, పరశురాముణ్ణి పగబట్టిన మనిషిని, నీ పాలిట నిప్పులాంటి మనిషిని, ఏదో రోజు నిన్ను నిలువునా దయించే నిప్పులాంటి మనిషిని. గుడ్ మార్నింగ్ బాస్. వెల్కమ్. ఏం కేశవ, బాగున్నావా? బాగున్నాను బా. పదండి, వెళదాం. కేశవ బాస్, నా కోరిక ప్రకారం నేను సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ పేదవాళ్ళకి అందజేసావుగా. చేశాను బాస్. మీరు చెప్పినట్లే మీ ఇల్లు వాకిలి సమస్తం పేదవాళ్లకు మీ పేరును దానం చేశాను. ఇప్పుడు నాకు లక్ష్యాలతో పని లేదు కేశవ, ఉన్న లక్ష్యం ఒక్కటే. కానీ బాస్, ఇప్పుడు మీరు ఏదైనా హోటల్కి పెడదాం పద. కేశవ ఒకప్పటి నా ఆప్తమిత్రుడు, ఆ తర్వాత నా బద్ధ శత్రువైన విజయ్ ప్రమోషన్తో ఎస్పీ పొజిషన్కి వచ్చాడు కదూ. అవును బాస్. అతని ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఒక్క గాని ఒక్క చెల్లెలుండాలి. ఆమె పెళ్ళై వెళ్ళిపోయిందా? లేదు బాస్, చదువు పూర్తయింది, ప్రస్తుతం ఖాళీగానే ఉంటుంది. వేటాడవలసిన మేక పిల్లని పులి ఒక్కసారి కళ్ళారా చూడాలి. ఆ అమ్మాయిని నేను చూసి తీరాలి. చూడు మేడం, రెడ్ రోసెస్తో కట్టి ఉన్న పెద్ద ఫ్లవర్ బొకే ఒకటి కావాలి. రేట్ ఎంతైనా పర్వాలేదు, కానీ బ్రహ్మాండంగా ఉండాలి. ఓ సారీ మేడం, అలాంటి బుకే ఒకటి ఉంటే ఇప్పుడే ఎవరో వచ్చి తీసుకువెళ్లారు. మై గాడ్, మా అన్నయ్యకి ఇష్టమని రోజా ఫ్లవర్ బొకే తీసుకెళ్దాం అనుకుంటే లేకపోవడమా? డామ్ ఇట్, వేరే ఎక్కడైనా దొరుకుతుందంటావా? ఈ రోజు మార్కెట్ కు రోజా పూలు వచ్చిందే తక్కువ, మీకెక్కడా దొరకు. ఓకే, ఇప్పుడేం చేయను? ఆ బొకే ఇచ్చే. అదిగో అమ్మాయి, విజయ చెల్లెలు ఆశ. పుట్టినరోజుకు నా శుభాకాంక్ష. థ్యాంక్ యూ విజయ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సార్. చీయర్స్. అదేం జడ్జి గారు, కోర్టులో ఆర్డర్ ఆర్డర్ అన్నంత ఉత్సాహంగా చీయర్స్ చీయర్స్ అనేస్తున్నారు. మన విజయ్ ఇంకా బర్త్డే కేక్ కట్ చేయలేదు. ఎక్స్క్యూజ్ మీ, నేను కేక్ కట్ చేయడం కోసం జడ్జి గారిని విస్కీ వాయిదా వేయమన్నాను ఐపీసీ. అదేదో సెక్షన్ ప్రకారం అన్యాయం అవుతుంది. మీరు కానీ వెళ్ళండి. ఆశ అక్కడ బజార్కి వెళ్ళింది, ఈ పాటకు వస్తూ ఉండాలి. గారు మరో గ్లాస్ అందుకున్నారు. నువ్వు కేక్ కట్ చేయడం లేట్ చేస్తే ఆయన అవుట్ అయ్యే ప్రమాదం ఉంది. కాసేపాటి మా చెల్లెలు ఆశ రాగానే కేక్ కట్ చేద్దాం.
ఆశ. హాయ్ అంకుల్. ఏమిటమ్మా, ఏమిటి ఆలస్యం? బొకే కోసం వెళ్ళాను అంకుల్. అలాగా, వచ్చేసింది. అన్నయ్య, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అన్నయ్య, ఒక మాట. ఏంటమ్మా అది, చెప్పు. ఫ్లవర్ షాప్ లోంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఒక అతను నన్ను అనుసరించాడు. ఎవరా శాతను? ఎవరా వదిలా? నేను ఫ్లవర్ షాప్ లోంచి బయటికి రాగానే రోడ్ లో నుంచున్న అతను నన్ను విచిత్రంగా చూశాడు. ఆ క్షణం నుంచి నన్ను వదలకుండా నా వెనకాల రావడం మొదలు పెట్టాడు. నా కాళ్ళు చేతులు వణికిపోయాయి అనుకో. గోల్డ్ మెడల్ పొందిన పోలీస్ ఆఫీసర్ చెల్లెలు పోయింది. ఎవరో వెంటబడితే నువ్వు భయపడ్డావేటమ్మా? నీ పిరికితనం గురించి మా డిపార్ట్మెంట్ తెలిసిన అనుకో, గవర్నమెంట్ నాకు రావాల్సిన గోల్డ్ మెడల్ ఆపేస్తుంది. అయ్యా, ఎవరో నీ స్నేహితుడు, ఇది మీకు మన్నారయ్యా. బ్యూటిఫుల్, నాకు ఇష్టమైన రోజెస్ బుక్కే. వాట్యమంట, ఈ బుక్కే మీద పేరు లేదే. మిస్టర్ విజయ్, గతంలో కూడా నీ బర్త్డేకి ఇలాంటి బుక్కే వచ్చింది కదా. అయ్యా, ఈ బుక్కే నీకు ఎవరు ఇచ్చారు? ఎవరో గడ్డమైన వచ్చి ఇచ్చారండి. ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడేనండి. ఎక్స్క్యూజ్ మీ. రాము, నువ్వా? రే, నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు విజయ్. అందమైన పూల గుత్తిని చూడగానే నువ్వు అర్జెంటుగా ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. నువ్వు జైల్లోంచి ఎప్పుడు పెట్టుకొచ్చావు? పెద్ద పోలీస్ ఆఫీసర్వి, మనుషుల్ని జైల్లోకి పంపడమే తెలుసు తప్ప వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో నీకెందుకు తెలుస్తుందిలే. రాము, నన్ను అపార్థం చేసుకోకు. లేదు, నిన్ను బాగా అర్థం చేసుకున్నాను. అన్నట్టు ఈరోజే మొదటిసారిగా నీ చెల్లెల్ని చూశాను. చాలా అందంగా ఉంది సుమా. రాము, అలాంటి చక్కని చుక్క నాలాంటి మగాడి కారణంగా చిక్కుల్లో ఇరుకోవచ్చు. జాగ్రత్త. కట్టుకోబోయేవాడు ఎవరు చూస్తే మనకేంటి నా చిరక. మరౌడీ పీరుగా అత్తన్న అలాగే ఉండి నా చుక్కమ్మ పక్కన చేరి దాని దోశ అప్పనంగా మింగేస్తావురా. సరసంలో చెలరైపోతా ఉంటావు. ఇప్పుడు ఏం చూసావే, పెళ్ళైన తర్వాత చూడు మనమేంటో. రాయ్, నా మామూలు ఇప్పుడే కదా వస్తా, డబ్బులు ఇచ్చాను. మళ్ళీ ఏంట్రా? మళ్ళీ రావడం ఏంట్రా? నేను వచ్చింది ఇప్పుడే. ఇప్పుడే కదా మామూలు తీసుకున్నా. మళ్ళీ ఏంట్రా మామూలు? వదులు మామ, వదులు వదులు వదిలే. వాడు నకిలి, మనం అసలు. అవునే చుక్కి, నీ దోశలు తినేది నేనే, నీకు తాళి కట్టేది నేనే. అబ్బా,
ఆడపిల్లని పట్టుకోవడం ఎలాగేనా? సారీ, ఎలా పట్టుకోవాలి మరి? ఆడపిల్లని మల్లెపువ్వు అంత సున్నితంగా పట్టుకోవాలి. ఊరుకోమ్మా, ఏడవకు. అతను నన్ను చంపేస్తాడు, వదిన, చంపేస్తాడు. ఎవరు నిన్నేం చేయరు. నేను మీ అన్నయ్య ఉన్నాక నీకేం పని లేదు. ఊరుకోమ్మా. అదేనా?